చిన్నారులకు వ్యాక్సినేషన్ కోసం రంగారెడ్డి జిల్లాలో 15 నుండి 18 ఏళ్ల వయసు వారిని 2,35,000 మందిని గుర్తించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా కార్యక్రమాన్ని సబితా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన వారందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 114% మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందన్నారు. అర్హులందరూ రెండవ డోస్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ కేంద్రాలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని, సంచార కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయని చెప్పారు. కోవిడ్ మహమ్మారి నుండి మనని మనం కాపాడుకునేందుకు వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి అని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇప్పటికే హరీష్ రావు గారు డైరెక్షన్ ఇచ్చున్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ రోజు అంతా రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేస్తాం. బిఫోర్ దాట్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 15 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మన దగ్గర బడంపేటలో మొదలు పెట్టడం జరిగింది. అందరు కూడా అంటే ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ దయచేసి కంప్లీట్ చేసుకోండి. తర్వాత 15 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కి విజ్ఞప్తి అండ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా దయచేసి మీ కాలేజీలో ఉన్న పిల్లలు 15 సంవత్సరాలు నిండిన వాళ్ళు జనరల్ జూనియర్ కాలేజెస్ లో ఉంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ దయచేసి చూసుకోండి. అందరు వ్యాక్సినేషన్ వేసుకునేటట్టు పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని వ్యాక్సినేషన్ వేయించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిల్లలందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ వేసుకుంటున్న పిల్లలందరూ కూడా ధైర్యంగా, ఎందుకంటే గతంలో మేమందరం వేసుకున్న వాళ్ళమే కాబట్టి ఎలాంటి భయాందోళన అవసరం లేదు. వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది, వేసుకోమని మరొకసారి తెలియజేసుకుంటూ ఫస్ట్ డోస్ కానీ కంప్లీట్ చేసిన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు, వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, దానికి సహకరించిన అందరికీ, ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్ అయినారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినారు, స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ అయినారు, ప్రజలు కూడా ఆ విధంగా ముందుకు వచ్చి వేసుకున్నందుకు వారికి